అంటున్నారు 224 అసెంబ్లీ స్థానాలున్నటువంటి కర్ణాటకలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే అంటే మ్యాజిక్ ఫిగర్ 112 లేదంటే 114 గెలవాలి. 112 + 112 224 112 సీట్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ 113 సీట్లు గెలవాలి. 12 కంటే ఒకటి ఎక్కువ మ్యాజిక్ ఫిగర్. అట్లీస్ట్ 114 సీట్లు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. సరే కర్ణాటక ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా తీర్పిస్తారనే చూద్దాం. ఎవరు అధికారంలోకి వస్తారు ఒక విషయం ఒక్కసారి ఈ రోజు మీరు పెట్టిన జిఎస్టీ ఏ దేశ సంపన్న దేశాల్లో కూడా అంత లేదు. రెండో విషయం ఒక విషయం అది మీరు రిజర్వ్ బ్యాంక్ ను కబందాస్తాలో పెట్టుకొని నోట్ల కుంభకోణం చేసిన అలిగేషన్ పెట్టినాం. ప్రభుత్వం జవాబు చెప్పలేదు. నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు 50 లక్షల ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇచ్చిండ్రు, మీరు 5 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తర్వాత మన్మోహన్ సింగ్ గారు హయాంలోపట లక్షల మంది లోన్ తీసుకున్నారు. వేల కోట్ల వెచ్చించి కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసి గెలిచారు మీరు. మొత్తం ఉద్యోగాలు మీకు ఉనికే లేదు. ఇవాళ ముద్రా రోన్ల వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాముడు పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సుభాష్ గారు నేషనల్ వైడ్ గా అంటే మోదీ అన్నది 2014 సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మోదీ అనేది ఒక దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక హై రేంజ్ లో వచ్చినటువంటి మోదీకి నాయకత్వానికి వినండి, అది క్రమంగా డౌన్ ఫాల్ అయిపోతుంది అనేటువంటి ఒక విమర్శ వస్తున్నది. ఇది నిజమేనా అంటే మోదీ యొక్క చరిష్మా అయిపోయింది ఇక భారతీయ జనతా పార్టీ కేంద్రం అంటే ఇప్పుడు విశ్లేషకులు కానివ్వండి విమర్శ కాంగ్రెస్ మోదీ పని అయిపోయింది ఇక దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా అనేది రోజు రోజుకు డౌన్ ఫాల్ అవుతుంది అన్నది ఒక విశ్లేషణ. అది ఎంతవరకు నిజమంటారు? ఇవాళ మోదీ చరిష్మా ఉంది, ఎక్కడ పడితే అక్కడనే మోదీ చరిష్మా ఉంది, ఇంటర్నేషనల్ కూడా మోదీ చరిష్మా ఉంది. ఇవాళ ఏంటంటే ఏదో గుజరాత్ లో వచ్చింది కదండి, గుజరాత్ లో ఏంటంటే మీరే వస్తారని చెప్పి మీ నాయకుడు ఏంటంటే మొత్తం 26 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కొంచెం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా, అయినా కూడా ఏంటంటే అంత బ్యాలెన్స్డ్ వచ్చిందంటే మరి ఇక మోదీ హవా ఉన్నట్ట లేదా? రేపు పొద్దున్న చూడండి, ఇవాళ కర్ణాటక ఎలక్షన్స్లో చాలా క్లియర్గా ఇవాళ వచ్చిన రిజల్ట్స్ పట్టుకొని ఏంటంటే ఇవాళ వచ్చిన సర్వే పట్టుకొని మేమే అధికారంలో వస్తాం. మోదీ గారు ఎప్పుడైతే అక్కడ ప్రచారం మొదలు పెడతారో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఒక 15 రోజులకి 16 సభలు పెడుతున్నారు, పెట్టినప్పుడు డెఫినెట్గా 100% అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది. ఏం లేదు అక్కడ మొత్తం కాంగ్రెస్ అబద్ధం కాదు, అబద్ధం సిద్ధరామయ్య గారు అక్కడ బలమైన నాయకుడు. సిద్ధరామయ్య గారు చాలా క్లియర్ గా చెప్పినారు, రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడికి రావద్దు కాంగ్రెస్ మన ఇక్కడ వీటిలో ఏంటంటే మెడల్ చేయకండి, ఇవాళ ఏంటంటే మీరు ఇలా ఏలు పెట్టద్దు, ఇవాళ కేవలం ప్రచారం కోసం రాండి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినారు. అంతేగాని ఏంటంటే అక్కడ సిద్ధరామయ్యని చూస్తే అక్కడ మొత్తం ఓటేస్తారు, అంతేగాని కాంగ్రెస్ పార్టీనో లేకుండా అక్కడ ఉన్న నాయకులు ఏంటంటే అసలు ఓటే ఉన్నారు అన్నాడు. ఇవాళ అది కూడా పోతుంది అన్నట్టు. ఇవాళ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ కు బీజేపీకి ఏంటంటే ఒక 2% ఇవాళకి ఫెడరల్ ఫండ్ అని చెప్పి, తర్వాత ఏంటంటే మన ముఖ్యమంత్రి, తర్వాత మన బీజేపీ మన టీడీపీ నుంచి అక్కడ పోయి అంత ఎంత చేసినా కూడా అక్కడ మొత్తం తెలుగు ప్రజలకు ఏంటంటే నెగిటివ్ ఎంత చేసినా కూడా ఇవాళ అక్కడ బీజేపీకి హవా ఉంది అక్కడ. ఎందుకంటే బీజేపీ చేసిన ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో మనకు కూడా తెలుసు, అక్కడ ఇంకో పార్టీ ఉన్నా ఇక్కడ ఇంకో పార్టీ ఉంటుంది, బట్ ఏదైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకి వర్కౌట్ అయ్యి మీరు అధికారంలోకి వస్తారనేటువంటి కాన్ఫిడెన్స్. మేము ఒక్కటే సింగిల్ పాయింట్ అండి, మీరు ఏంటంటే సార్ మేము కొంచెం మీరు కూడా వినండి, డెవలప్మెంట్ అజెండా మీద పోతున్నాం, డెవలప్మెంట్ అజెండా. ఏదో చేసే ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక విమర్శన రమేష్ గారు, అంటే మీరు ఇటీవల కాలంలో జరిగిన అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలలో జరిగినటువంటి అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ వచ్చిన రాష్ట్రాలలో కూడా మీ పార్టీ నాయకత్వం అంటే ఢిల్లీ నాయకత్వం ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా మీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కూడా మీరు చేజార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో కోల్పోయిన తర్వాత ఎందుకో రాష్ట్రాలలో వాళ్ళని ప్రోత్సహించడంలో మీరు విఫలమైందనే విమర్శ కూడా మీ మీద ఉన్నాయి.
దీనికి నిదర్శనం గోవా గానీ మణిపూర్ రాష్ట్రాలలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ మీరే గెలిచారు. సింగిల్ లార్జెస్ట్ మీకే ఉంది. మీరు ప్రభుత్వం పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కదా, నేను చెప్పాలి కదా. ఈ రోజు పూర్తి స్థాయిలో డబ్బు వేల కోట్ల రూపాయలు కుమ్మరించిందండి బీజేపీ కొన్నారని కాదండి. మీరు ఉన్న మొత్తం స్థానాలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగే శక్తి మీకున్న తర్వాత కూడా మీరు వదులుకున్నారంటే మీ అధినాయకత్వం ఏం చేస్తుంది సార్? ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం అంటే గెలిచిన వాటిని కూడా కాపాడుకునేటువంటి ఒకటి డబ్బు ప్రభావం డబ్బు డబ్బు రాలేదు. నేను చెప్పు మూడు ఒక కేంద్రం లోపల ప్రభుత్వంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాబట్టి ఎక్కడైతే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్థానిక సంస్థలలో ఆ ప్రభుత్వానికి ఓటేస్తారు. అట్లాగే కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నది అప్పుడు కొత్త కొత్త చూపులు ఈయన అంట మోడీ అబద్ధాలు ఆ ప్రజలు పంజాబ్ లో మూడు అంశాలు చెప్తాను చెప్పని తర్వాత అరే అబద్ధాలు కాదండి. మూడు సార్లు గవర్నమెంట్ మాది నడిచింది కాబట్టి కొంత వ్యతిరేకత ఉన్నది కాబట్టి కొన్ని ప్రదేశాలలో మూడు సార్లు ఉన్న దగ్గర ప్రదేశాలలో కొంత వెసులుబాటు ఉండే. ఒకటి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ రోజు డబ్బు పరంగా పూర్తి స్థాయిలో వేల కోట్ల సంపాదన ఆయన డబ్బులు వెదజల్లి పూర్తి స్థాయిలో వాళ్ళు చేసిన కుట్ర కుతంత్రాలు అన్ని కూడా ఆ రిజర్వ్ బ్యాంక్ చేతిలో పెట్టుకొని ఈ రోజు కుంభకోణం చేసిండ్రు. మూడో విషయం ఈ రోజు మోడీ గారి ప్రభుత్వాన్ని నాలుగేళ్ళు చూసిండ్రు. మొదటి సంవత్సరంలో కొంచెం మోడీ మీద అదే చేస్తాడు అచ్చా కర్త అచ్చది నాగ అంటే అచ్చది నాతే అని చెప్పి అకౌంట్ మీద క్యాష్ దాల్తే అని ఆశ చూపించి అని చెప్పిండు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కరో పూరా బ్లాక్ మనీ లేక తుమ్మ అకౌంట్ మీద దాల్తున్నాడు ఆశపడ్డారండి. ఆగండి ప్రజలను చెప్పని మూడముచ్చని చెప్తున్నాను మూడముచ్చని చెప్పని తెలు నేనన్నా ఇటువంటి ఆశలు పెట్టి అబద్ధాలు ఆడి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వేల కోట్లు పెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. అయిపోయింది మోడీ దినాలు వేరి అచ్చదిన వచ్చిన అచ్చదిన సమయం లేదు పూరే సచ్చదిన రేపు 2019లో తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దిప్పుడు కాలం ఆశ మీద ఒకటి ఉంది. 2019 లక్షల మంది జనాలు వస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి. మీరు జాతీయ పార్టీలు కాకుండా స్థానిక ప్రాంతీయ పార్టీల వైపు ప్రజలు చూస్తున్నారు. అక్కడ కూడా చూద్దాం రేపు ఎన్నికల రిజల్ట్ తర్వాత చూద్దాం. రైట్ ఓకే రమేష్ గారు రైట్ రాజకీయ పార్టీలు రైట్ గోదరెడ్డి గారు సుభాష్ గారు రైట్ 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 రమేష్ గారు సమయం లేదు సుభాష్ గారు రైట్ రమేష్ గారు సమయం లేదు
ప్రజలు రైట్ ఇప్పుడు ఎవరు ఎవరు ఎన్ని రాజకీయ పార్టీలు మారా ఎవరెన్ని రమేష్ గారు గోర్దరెడ్డి గారు ఒక్క నిమిషం సుభాష్ గారు రమేష్ గారు రైట్ రైట్ చూద్దాం రైట్ గోర్దరెడ్డి గారు రమేష్ గారు చూద్దాం రైట్ ఎవరు ఎవరు రైట్ అండి రైట్ రైట్ ఒక్క నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఇక్కడ అందరు ఒక్కటేసారి మాట్లాడితే ఎవరు అక్కడ అక్కడ చూసే వాళ్ళకి ఏమి అర్థం కాదు మీరు అందరు ఒకేసారి మాట్లాడితే అక్కడ చూసే వాళ్ళకి ఏమి అర్థం కాదు రైట్ ఎవరు ఎవరు ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ఎవరు ఎవరు ఏ అవకాశం కోసం వినండి వినండి ఒక్క నిమిషం వినండి వినండి గోవర్ధనరెడ్డి గారు రైట్ రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఎవరు 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 ఎన్ని రాజకీయ పార్టీలు మారినా అవకాశం వినండి వినండి రైట్ చూద్దాం రేపు ఎన్నికలలో ఏం జరుగుతుందో రేపు ఎన్నికల్లో ఏం నాయకులు వినండి గోవర్ధనరెడ్డి గారు గోవర్ధనరెడ్డి గారు రమేష్ గారు సుభాష్ గారు ఒక్క నిమిషం మీరు ఇట్లా మాట్లాడితే ఎవరేం మాట్లాడుతున్నారో కూడా ప్రజలకు అర్థం కాదు మీరు దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమి రైట్ రమేష్ గారు రైట్ ఎవరు ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే ముఖ్యం ఇవాళ 7 PM లైవ్ షోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నయ్య గోవర్ధన్ రెడ్డి గారికి బీజేపీ నాయకులు సుభాష్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాట రమేష్ గారికి ధన్యవాదాలు ఇది ఇవాళ 7 PM లైవ్ షో చూస్తుండే టీవీ 1